आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది. పోలవరం కుడికాల్వలో పందెం కోడికి ఈత నేర్పేందుకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు, తండ్రి ఓ కుమారుడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో కుమారుడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. పందెం కోడికి ఈత నేర్పేందుకు కాల్వలోకి దిగి ముగ్గురు గల్లంతయ్యారు. పెదవేగి మండలం కవ్వకుంట సమీపంలోని పోలవరం కుడికాల్వలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. కవ్వకుంట గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు తన ఇతర కుమారులు మణికంఠ సాయి కుమారులతో కలిసి పోలవరం కుడికాల్వ వద్దకు వెళ్లారు. పందెం కోడిని ఈత కొట్టిస్తూ ఉండగా ముగ్గురు కాల్వలో గల్లంతయ్యారు. తండ్రి ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా మరో కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలలుముకున్నాయి. పోలవరం కెనాల్ పక్కన అనుకున్న పొలాల్లోనే వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ కొడుకు మణికంఠ, సాయి వాళ్ళ భార్యతో ఈ పక్కనే హౌస్లో ఉండి జీవనం కొనసాగిస్తున్నారు. వ్యవసాయం చేస్తారు, పాల వ్యాపారం కూడా చేసుకుంటారు. ఈరోజు ఉదయం 7 o'clock టైంలోని ఈ పిల్లలు భర్త కూడా కనిపించేవాడికి భార్య వెతుక్కుని ఎవరు పక్కింటి వాళ్ళు చెప్పగా అక్కడే చెప్పులు వాటర్ జగ్గు ఉండేవాడికి నెత్తడం జరిగింది. అయితే పిల్లలు దసరా సందర్భంగా ఇంటికాడే ఉండి ఆ కోడి పుణ్ణి ఆడిస్తాకి కాలువ దగ్గర తీసుకెళ్లారు. ప్రమాదవశాత్తు కొడుకు జారిపోగానే అరుపులు కింద తండ్రి కూడా వెళ్తుంది జరిగింది. ఆ విధంగా ప్రమాదవశాత్తు నీటిలో జారి ముగ్గురు చనిపోవడం జరిగింది. కేసు విశేషం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.